ఇది కాకుండా ఇంకొకటి కొత్తగా మొదలు పెట్టాడు. ఏంటి, గుంటూరులో కేఎస్పి ప్రైమ్ మాల్ అని ఒక బిల్డింగ్ కట్టారు. 150 కోట్లు, 150 కోట్లతో ఒక బిల్డింగ్ కట్టారు. అయ్యా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మా నాన్నగారు నువ్వు నిక్కర్లు వేసుకోకముందే నర్సరావుపేటలో వైద్య వృత్తిని పేదలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి కష్టపడి సంపాదించిన డబ్బుతో మేము స్థలం కొనుక్కున్నాం 2002 సంవత్సరంలో. తర్వాతల పేదల పక్షపాతిగా రైతులకు అండదండగా నిలబడి అధికార పక్షం, ఆ రోజు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేస్తున్న అక్రమాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ప్రశ్నిస్తున్నారు అనే ఒక కక్షతో కేవలం ప్రైవేట్ స్థలాన్ని కూడా, అవసరం లేకపోయినా ఎదురుగా ఒక ప్రభుత్వ స్థలం ఉండి కూడా కేవలం డాక్టర్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ స్థలాన్ని ప్రభుత్వం కోసం తీసుకుంటున్నామని చెప్పని అక్రమ మార్గంలో ఆ రోజు ప్రభుత్వం ప్రయత్నిస్తే 9 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేసి హైకోర్టు ఒకటే చెప్పింది, ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఆస్తి, దీని జోలికి ప్రభుత్వం వెళ్ళటం రాజకీయ దురుద్దేశం, ఇటువంటి పనులు ప్రభుత్వం చేయకూడదు అని చెప్పి ఆ స్థలాన్ని మాకు అప్పగిస్తే, ఆ స్థలంలో మేము గత 5 ఏళ్ళుగా కష్టపడి ఒక బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి అవసరమైన నిధులు కూడా అందులో సగం బిల్డింగ్ మేము ఎవరైతే ఈరోజు మన మొత్తం భారతదేశంలో ప్రముఖ సంస్థ మధ్యతరగతి వర్గాల వారికి అన్నింటినీ అందుబాటులో తీసుకొచ్చిన సంస్థ డీమార్ట్ సంస్థ. అటువంటి డీమార్ట్ సంస్థ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏదైనా ఒక ప్రదేశంలోకి వాళ్ళు రావాలి అంటే ఆ స్థలాన్ని వాళ్ళు అద్దెకు తీసుకోరు, ఆ స్థలాన్ని వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్న స్థలంలోనే వాళ్ళు పెడతారు. ఎందుకంటే నర్సరావుపేటలో నీకు తెలియని, నీకు తెలిసిన వ్యాపారం వల్ల ఏంటంటే నీ ఆసుపత్రిలోకి వచ్చిన పేదలకి ఆరోగ్యశ్రీ పేరుతో అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్ చేసి దొంగ డబ్బులు సంపాదించడం. ఒక్కసారి బయటికి రా, ప్రపంచంలో జరుగుతున్న వ్యాపార సరళలు ఎట్లా ఉన్నాయి, భారతదేశం ఏ రూపంలో వెళ్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన నాయకత్వ పటిమను చూసి ఏ విధంగా సంస్థలు మన నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయో ఒక్కసారి తెలుసుకో. ఇది డీమార్ట్ సంస్థ. మేము వారికి సగం స్థలాన్ని, సగం బిల్డింగ్ని వారికి అమ్మి వేస్తే చేసిన డాక్యుమెంట్ ఇది. అంటే వారు ఏదైతే కొనుక్కున్నారో ఆ స్థలంకి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఆ బిల్డింగ్ని పూర్తి చేయడం జరిగింది. అయినా సరే తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి ప్రేలాపం. ఎందుకంటే ఇది డీమార్ట్ చైర్మన్ గారు. డీమార్ట్ చైర్మన్ గారు అంటే ఇవాళ రిలయన్స్ సంస్థల తర్వాతలా అంత గుర్తింపు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మన గుంటూరుకు వచ్చి మేము ఇక్కడ గుంటూరులో ఇట్లా ఇంత త్వరగా ఇంత వేగంగా ఇంత అనుకూలంగా నిర్మించిన ఘనత వీళ్ళకి చెందుతూ ఉంటుంది. ఇటువంటి దాంట్లో మేము స్థలం కొనుక్కోవటం, అందులో మా శాఖ ప్రారంభించడం మా అందరికీ ఆనందంగా ఉంది అని చెప్పటం మేమందరం గర్వపడతా ఉండే నువ్వు అసూయపడతా ఉన్నావు. ఎందుకంటే లేని ఆరోపణలు నువ్వు అంటున్నావు కదా 150 కోట్లని, అంత అవసరం లేదయ్యా నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బు, నువ్వు అక్రమ మార్గంలో సంపాదించే డబ్బు తీసుకొచ్చి మాకు ఇచ్చే, నీకు ఎంత రేటు కావాలంటే అంత ఇచ్చేస్తాం. ఎందుకంటే మాకున్నది సగం, అందులో సగం అంతా డీమార్ట్ వారి చేతిలో ఉంది. డీమార్ట్ వారికి అమ్మటం వల్ల వచ్చిన డబ్బుల ద్వారా ఆ బిల్డింగ్ మేము పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా చూపిస్తా ఉన్నాం మీ అందరికీ. ఇది నువ్వు కట్టిన బిల్డింగ్, నువ్వు కట్టిన ఆసుపత్రి బిల్డింగ్. ఇది ఆసుపత్రి బిల్డింగ్ నువ్వు 2007 సంవత్సరంలో మొదలుపెట్టావు. 2013 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు నువ్వు బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ కింద అక్రమ మార్గంలో బీపీఎస్ చేపించుకున్నావు. మేము అడుగుతా ఉన్నాం, మేము అడిగే ప్రశ్న నువ్వు జవాబు చెప్పు. మామూలుగా ఎక్కడైనా ఒక బిల్డింగ్ కడితే దాని ముందు 4.5 మీటర్లు సెట్ బ్యాక్ అని ఉంటుంది, ఫ్రంట్ సెట్ బ్యాక్ అని ఉంటుంది. ఈ 4.5 మీటర్లు ఫ్రంట్ సెట్ బ్యాక్ను కూడా ఆక్రమించి నువ్వు బిల్డింగ్ కట్టిన మాట వాస్తవమా కాదా? రెండోది, ఎక్కడైనా సరే బిల్డింగ్ బీపీఎస్ కింద అప్లై చేయాలి అంటే ముందు గనక 60 అడుగుల మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉంటే ఆ 60 అడుగుల రోడ్డుకి అనుకూలంగా ఉన్న బిల్డింగ్లు ఏవి కూడా బీపీఎస్ కింద అప్లై చేయకూడదు అని ఒక రూల్ ఉంది. ఆ రూల్ను కూడా అతిక్రమించి నువ్వు బీపీఎస్ చేయించుకున్నావా లేదా? మూడు, ఏదైనా సరే 15 మీటర్ల ఎత్తు దాటిన బిల్డింగ్ బీపీఎస్ చేయించుకోవాలి అంటే ముందుగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. నువ్వు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కూడా తీసుకోకుండా బీపీఎస్ చేయించుకున్న మాట నిజమా కాదా? అన్నిటికన్నా ముఖ్యం, ఏదైనా సరే ఒక ఆసుపత్రి నడుపుతున్నప్పుడు ఆ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలు, రోగులు, వారందరూ సురక్షితంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరం అన్ని శాఖల వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఏమంటే ఎవరైనా సరే ఏదైనా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు బయటికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉండాలి, 2 ఎగ్జిట్ కారిడార్లు ఉండాలి అని చెప్తే నువ్వు అవేమీ పాటించకుండా డబ్బే నాకు ముఖ్యం, నాకు ఎంతమంది జనం వస్తే అంతమందిని నేను డబ్బులు రూపంలో తీర్చుకు తింటానని చెప్పని ఇంతవరకు నువ్వు ఆ నియమ నిబంధనలు అమలు చేయలేను.
అంతేకాకుండా ఎక్కడైనా సెల్లార్ కడితే ఆ సెల్లార్లు అనేవి పార్కింగ్ మాత్రమే ఉపయోగించాలి. చూద్దాం పద, నీ సెల్లార్లో పార్కింగ్ ఉపయోగిస్తున్నావో అందులో ఏం కట్టించావో చూద్దాం పద. నువ్వు ఇన్ని అడ్డగోలు మార్గంలో అడ్డగోలు విధంగా నిర్మాణాలు చేసిన నువ్వు మా బిల్డింగ్ గురించి మాట్లాడతావా? అంటే మా బిల్డింగ్కి కేఎస్పి ప్రైమ్ అని పెట్టుక. అవునయ్యా, మా నాన్నగారి పేరు కోడెల శివప్రసాద్ రావు అని పెట్టుకుంటా. నీ ఆసుపత్రికి ఏం పెట్టుకున్నావు పేరు? నువ్వు పెట్టుకున్న పేరేంటి? అంటే నువ్వు మా కొడుకు శివప్రసాద్ గారి పేరు పెడితే నీకు తప్పు అనిపిస్తుందా? నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? ఇంత అడ్డగోలు నిర్మాణం చేసిన నువ్వు మా గురించి మాట్లాడేవాడు అయిపోయావు. నీ మాటలు మేము వినాల్సిన పరిస్థితి మా కల్పిస్తూ ఉన్నావు. అంతేకాదు, ఈయన చెప్పేది అరాచక దుర్మార్గ శక్తులు నర్సరావుపేటలో ప్రవేశిస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పండి. అసలు అరాచకాలు దుర్మార్గాలు మొదలుపెట్టిందే నీ రొంపిచెర్ల మండలం, నువ్వు ఉంటున్న గ్రామం బుచ్చిబాబున పాలెం. ఒక్కసారి ఆలోచించండి, నర్సరావుపేట నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు గారి మీద హోం మంత్రిగా ఉన్నప్పుడు, ఇది రాష్ట్రంలోనే కాదు ఈయన చెప్తా ఉన్నాడు కదా, ఇది దేశంలోనే రికార్డు. ఒక హోంమంత్రి మీద బాంబు దాడి జరిగిన ఈయన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక కోడెల శివప్రసాదరావు గారే. అది చేపించిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్సిపి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన దుర్మార్గులు. అంతేకాదు, ఒక పవిడిపాడులో కానీ, దొండపాడులో కానీ, నర్సరావుపేట పట్టణంలో కానీ, రొంపిచెరలో కానీ ఎవరి మీద బాంబు దాడి జరిగింది, ఎవరి మీద యాసిడ్ దాడి జరిగింది, ఎవరి కారు అద్దాలు పగలగొట్టారు, ఎవరు ప్రాణాలు తీయని చూశారు? ఇంతవరకు నువ్వు చెప్తున్న నీ మీద కానీ, నీ పార్టీకి చెందిన వ్యక్తుల మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఒక్క దాడి జరిగిందా చూపించు. అంటే దుర్మార్గాలు అరాచకాలు చేసేది మీరు, మళ్ళా మాట్లాడేది మీరే. అన్నిటికీ మించి 1984 నుంచి 2014 వరకు ప్రజల తరపు నిలబడతా ఉన్నాడు, ప్రజల కోసం కష్టపడతా ఉన్నాడు, అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తా ఉంది అని చెప్పి 15 అక్రమ కేసులు బనాయించావు. నువ్వు 15 అక్రమ కేసులు ఎవరినైతే నువ్వు నమ్ముకొని ఇప్పుడు దాకా తిరిగావో, నీ అసెంబ్లీ సీట్ వచ్చే వరకు ఆ కుటుంబం సంబంధించిన వ్యక్తులు, ఆ రోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కలిసి అక్రమ కేసులు బనాయించినా కూడా కార్యకర్తల కోసం లాఠీ దెబ్బలు తిని కార్యకర్తలే కుటుంబంగా బతికిన వ్యక్తి మా నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. మేము ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నాం, నువ్వు ఏమైతే చేద్దాం అనుకుంటావో, నువ్వు ఏవైతే అక్రమాలు చేద్దాం అనుకుంటున్నావో, ఏవైతే అరాచకాలు సృష్టిద్దాం అనుకుంటున్నావో, అవన్నీ అందరూ చేస్తూ ఉంటారు, అందరూ అదే బాటలు వెళ్తూ ఉన్నారని చెప్పి నువ్వు ఊహిస్తూ మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము చదువు పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, సామాజిక కార్యక్రమాల పరంగా కానీ, కార్యకర్తలకు అండగా నిలబడటంలో కానీ ఏ విషయంలో కూడా నువ్వు మాకు సాటిలో. అందుకే భరించినంత కాలం భరించాం, సానానికి కూడా హద్దు ఉంటుంది. మాటలు జాగ్రత్త, మాట్లాడేటప్పుడు హద్దులు తెలుసుకొని వయసుకు గౌరవం ఇచ్చి చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడు. అది దాటి ప్రవర్తిస్తే నీ బెదిరింపులకు కానీ నువ్వు తెచ్చుకునే జబర్దస్త్ రోజాకో లేకపోతే అంబటి రాంబాబుకో ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. అది తెలుసుకొని ఒక చదువుకున్న వాడిగా నీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం, అభివృద్ధి కోసం, నర్సరావుపేట నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దడంలో ఈరోజైతే అయితే నువ్వు శిలాఫలకాల మీద నీ పేరు ఎలా అయితే పడతా ఉందో, కనీసం ప్రజల మనసుల్లో అయినా సరే ఆ పేరు చిరస్థాయిగా డాక్టర్ గారు లాగా, కోడెల శివప్రసాద్ గారు లాగా నిలబడేట్టు చేసుకోమని చెప్పని ఒక సలహా ఇస్తా ఉన్నాను.